కురుస్తున్న వర్షాలకు పారిశుద్ధ నిర్వహణ లోపాలతో ఆ ప్రాంత ప్రజలు వివిధ రోగాలతో తల్లడిల్లిపోతున్నారు. వరుసగా అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసుల్లో భయాందోళన నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వ్యాధి నివారణ దిశగా చర్యలు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆల్కట్ గార్డెన్లో విజృంభిస్తున్న అంతు చిక్కని వ్యాధులపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పలుచోట్ల పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అంతు చిక్కని జ్వరాలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అంతంత మాత్రమే పారిశుద్ధ్య నిర్వహణ ఉండడంతో రాజమండ్రిలో అనేక చోట్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆ ప్రాంతవాసులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. రాజమండ్రి ఆల్కట్ గార్డెన్ దగ్గర ఒకరోజులోనే ముగ్గురు విరోచనాలతో వాంతులతో చనిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అసలు నీళ్ళు అయితే బాగా రావట్లేదండి, మురికి నీళ్ళు వస్తున్నాయండి. అవి వాసన చూసుకొని పట్టుకుంటున్నాం. మామూలుగా పైపుల్లో వాసన వస్తున్నాయి కదా అనేసి ఆ బిందెలు 10 సార్లు తోముకొని తెల్ల నీళ్ళు వచ్చిన దాకా పట్టుకుంటున్నాం. ఇంటికి చూస్తే పైపులు బాగోలేదు, ఆ నీళ్లు అవన్నీ అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తేనేమో వారంటీ ఆ అమ్మాయి వచ్చి ఆ నీళ్ళే తాగద్దు అని ఇప్పుడు చెప్తుంటే ఎలాగండి, పైపు నీళ్ళే కదా. రోజు అస్మాను తాగుతాం, ముందు ఒకసారి కరోనా వచ్చి అన్ని హాస్పిటల్ పాలు అయిపోయాం శుభ్రంగా. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఏమైనా జబ్బులు వస్తాయి, ఎవరి వల్ల అవుతుందండి? అదే ఉన్న వాళ్ళు అయితే చేయించుకోగలరు, కానీ ఇప్పుడు ఏం చేయించుకోవడానికి అవ్వదు కదా. అయితే ఆ మృతుల కారణాలు తెలుసుకోవడానికి ల్యాబ్ కు పంపామని వైద్య అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బంది అడిగి తెలుసుకుంటున్నారు. అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు వైద్య సిబ్బంది గుర్తించారు. వారికి తక్షణ ప్రాథమిక వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే ఎక్కువ మంది ప్రజలు అనారోగ్యం పాలవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వర పీడితుల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ అతిసారమే అయితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వైద్య సిబ్బంది సిద్ధమయ్యారు. ముగ్గురు చనిపోయారండి వీధిలోను, మోషన్స్ వల్ల, వాంతుల వల్ల. నేను డ్రైనేజీలు బాగాలేవు, కాలువ శుభ్రాలు లేవు. నేను వాటిలో కూడా ఎక్కడ దగ్గర గత్తరి గత్తరి అదిగా మన అమ్మగారు వచ్చారండి. అమ్మగారు చూశారు, గవర్నమెంట్ ఇచ్చారు అంటున్నా. ఆయన వచ్చిన వల్ల ఇప్పుడు కాలువ క్లీన్ చేయించారండి. అమ్మగారు వచ్చే క్లీన్ చేయించారు. దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే చేయండి. ఆ ప్రాంతంలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఒకేసారి ఒకే వీధిలో ముగ్గురు వ్యక్తులు అనారోగ్యంతో మృత్యువాత పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మంచినీటి శుభ్రత లేకపోవడం కారణంగానే వ్యాధులు విజృంభించి వారు మృతి చెందినట్టు స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అంతేకాకుండా మరో 18 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నట్టు వైద్యాధికారి స్పష్టం చేశారు. మరి వార్డులో అందరూ ఎవరో పట్టించుకోలేదు, ఇప్పుడైతే పట్టించుకోవడానికి వచ్చారండి. వాటర్ ప్రాబ్లం వల్ల చాలా మోషన్స్ సావుకు దగ్గరై మేము బతికామండి, వైద్యం చేయించుకున్నాం. ఈరోజు అయితే గవర్నమెంట్ ద్వారా చేస్తామని వచ్చారండి. ఇవాళ అయితే మేము వెళ్ళలేదు, కానీ బయట మేము చేయించుకున్నాం, 3000 అయ్యింది. మరి వాటర్ ప్రాబ్లం వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారండి. చాలామంది అయితే మరి రిచ్ ఫ్యామిలీలో అయితే బయటికి రాలేకపోతున్నారు. మా లేబర్ అంటే కొంచెం ఇదవుతున్నాం. మరి మీరు అందరూ కూడా పెద్దలో చిన్నలో అందరూ మా అందరు దయించి అందరికీ మరి నీరు మట్టికి స్వచ్ఛమైన నీరు ఎత్తే నీరు వల్లే కదండి మేము బతికేది. మంచిగా చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ